हेलो फ्रेंड्स, इवाल नेन मीकु गार्डन अपडेट इव्वबोतुन्नानु। रीसेंट गा नेन वेसिन सीड्स ए स्टेजेस लो उन्नायो, जर्मिनेशन अय्यि तर्वात कोत्त कोत्तगा एमेम प्लांटेशन्स चेसानो, लेकपोते इंका पादुलु कोन्नि मीकु चूपिंचलेदु अंदुलो पेट्टानो। सो इवाल अवन्नी मीकु अपडेट चेयबोतुन्नानु। नमस्ते, नेन माधवी अंड वेलकम टू मैड गार्डनर। पादुलु एंदुलो पेट्टानो चूपिंचलेदु कदा, पादुलु पेट्टडानिकि ना कंटेनर लेवन्नानु। सो ఇక్కడ వేరుశనగ తీసేసినాక కొన్ని దోస గింజలు లేకపోతే మస్క్ మెలన్ ఇది మస్క్ మెలన్ గింజలు జల్లాను జస్ట్ ర్యాండమ్ గా। సో ఇదిగోండి చూసారా, ఇప్పుడు చూడండి, ఇది ఉందా, ఇది స్టింక్ బగ్ మాట, స్టింక్ బగ్ అంటామండి। ఇప్పుడు దీన్ని ఇది ఏం చేస్తాయి అంటే వీటిల్ తో చాలా తల నొప్పి మనకి। సో అలాగా ఏమైనా పురుగులు కనపడితే చేత్తోనే మనం వాటిల్ని అక్కడికి చంపేయడమే, మరి ఇంకా పెస్టిసైడ్స్ అన్న అదే పని చేస్తాయి కదా। ఎందుకంటే అవి మెయిన్ థింగ్, అవి తిని పాడు చేయడం కాకుండా పాపులేషన్ ఇంక్రీజ్ చేయడానికి ఎక్కడ పడితే అక్కడ గుడ్లు పడతాయి। ఇదిగోండి, ఇది చూసారా, ఇది మీకు చూపించడానికి ఉంచాను, అది యాక్చువల్గా ఇది ఉంచకూడదు। సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అవి చిన్న కన్నం పెట్టి గుడ్లు పడితే ఆ కాయతో పాటు లోపల అవి పెరిగి ఇంకా ఇలాగా పాడైపోతాయండి। సో ఇలాంటి కాయల్ని మనం ఉంచకూడదు, తీసేయాలి। చూసారా, సో ఇక్కడ విరిగిపోయింది, అయ్యో చాలా కుండీలు ఇలా పోతున్నాయండి హ్యాంగింగ్వి। ఇటువైపు డైరెక్షన్ మాకు చాలా ఎక్కువ గాలి వస్తుంది, సో చాలా పోతున్నాయి। ఇక్కడ ఈ ప్లేస్ మార్చేయాలి, మూడు ఎన్నో పోయినాయి నాకు ఇలాంటివి అమెజాన్లో తెప్పించినవి। ఈ సిఎంఆర్ నర్సరీలో సమ్ బ్లూ కలర్ బెల్స్ క్రీపర్ అని చెప్పాను మీకు, సో ఆ క్రీపర్ అండి। నేను రీసెంట్గానే ఒక 1 వీక్ 10 డేస్ అయ్యిందేమో తాళ్ళు కట్టాను, సో తాళ్ళు కట్టిన తర్వాత చూడండి ఎంత విపరీతంగా పాకిందో। సో దీని ఫ్లారింగ్ కోసం వెయిటింగ్ అండ్ ఇంకా ఇందులో సీడ్స్తోనే వేశాను, ఇది ఏంటది ములగ చెట్టు, ఇది కూడా విపరీతంగా పెరుగుతుంది। బట్ చెప్పాను కదా ఈ డైరెక్షన్ నుంచి గాలి వేయటం వల్ల ఇది చాలా డెలికేట్, ఇది రాంగ్ స్పేస్లో వేశాను నేను, నాకు అప్పుడు ఐడియా రాలే ఈ మూల ఎటో వేసుంటే అంత ఉండకపోను। ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుని కొంచెం పైకి వెళ్ళే వరకు కాసుకోవాలి నేను। తర్వాత దేశవాళి అనుపకాయలు అని మీకు చూపించాను, మీకు పంపించాను కదా, అది యాక్చువల్గా మీకు పంపించే ముందు అది బాగుందా లేదా జర్మినేషన్ అని ఇందులో తోసాను, ఈ మొక్క ఉన్న కుండీలోనే, ప్లేస్ లేదు కదా నాకు। సో ఇది కూడా బాగానే వచ్చిందండి పాదులు, సో ఇలా పైకి వెళ్తుంది చూసారా, పై వరకు వెళ్ళింది, అక్కడ వరకు కనపడిందా మీకు। సో అది అనుపకాయ పాదు, దెన్ ఇందులో ఒక క్రీపర్ ఉంది, ఫ్లారింగ్ క్రీపర్, ఇదిగోండి వైన్, ప్లేస్ లేక రెండు చిక్కుడు గింజలు పెట్టాను, ఇదిగోండి 1 2, సో అవి కూడా జర్మినేట్ అయినాయి। అండ్ ఇవి టర్టిల్ వైన్ అండి, ఇందులో ఉన్నది నేను అలా దోపడం అలవాటు, సో ఇది బాగా వచ్చింది ఈ కలరు, అండ్ ఇందులో ఇది కూడా బాగా వచ్చింది। సో వీటిల్ని ఇప్పుడు నేను షిఫ్ట్ చేయాలి అలాగా హ్యాంగింగ్ పాట్స్లో, ప్రజెంట్ అయితే నా దగ్గర హ్యాంగింగ్ పాట్స్ రెడీగా లేవు, సో చూడాలి। అండ్ ఈ కంటైనర్లో బచ్చల కూర పెద్ద ఆకులు ఉండేవి కదా, అది ఉండేదండి, సో బచ్చల కూర తినట్లేదు ఎక్కువ ఇంట్లో, ఈ స్పేస్ వేస్ట్ అవుతుందని మొత్తం పీకేశాను, 2 3 మొక్కలు ఉంటే అందులో ఒక, ఇది ఎప్పుడు వేశానో నాకు తెలీదు, పొట్లకాయ పాదండి, సో పొట్ల పాదు అయితే బాగానే వెళ్తుంది చూసారా, పువ్వులు కూడా వచ్చినాయి, కాకపోతే అది నేను చేసిన తప్పు, బచ్చల కూర దాంట్లో పొట్లకాయ వేసాను, ఇప్పుడు ఈ పొట్లకాయ పాదు ఉండటం వల్ల ఈ సాయిల్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయటం, అంటే ఒక క్రాప్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను సమ్ కంపోస్ట్ అవన్నీ యాడ్ చేసుకుని కొంచెం బెటర్ చేయాలి, ఇప్పుడు నాకు చాయిస్ లేదు। ఇందులో చుక్కుడు గింజలు పెట్టాను, ఇది ఒకటి వచ్చింది, సో ఇవి ఎలా పెరుగుతాయో చూడాలి, పైన వేసుకుని కొంచెం ఏదో చెయ్యాలి,
తర్వాత బూడిద గుమ్మడికాయ ఒకటి విత్తనం వచ్చిందని చెప్పాను కదా సో ఇది బూడిద గుమ్మడికాయ అండి ఇది పాలినేట్ చేశాను నేను ఇవి లాగేస్తుంది బరువుకి రోజు రోజుకి పెరుగుతుంది మార్నింగ్ గ్లోరీలు ఉన్నాయా అని అడిగారు కదా సో ఇదిగోండి మార్నింగ్ గ్లోరీ ప్లాంట్ అన్నమాట సో ఇది జాగ్రత్తగా ఒక కాయ కాసే వరకు దీనికి ఛాన్స్ ఉంది ఓకే అండ్ ఇక్కడ చూసారా ఇది మొత్తానికి మొక్క మాత్రం డల్ అవుతుంది ఏదో అవుతుంది బట్ స్టిల్ ఇదిగోండి స్ట్రాబెర్రీ జామ్ అని చెప్పాను కదా సో ఇలా ఈ కలర్లో ఉంటాయి ఫ్రూట్స్ చాలా పూత వచ్చిందండి అన్నీ అవ్వలేదు ఇదిగోండి ఇక్కడ ఒకటి దెన్ ఇక్కడ సో దీన్ని ఫస్ట్ టైం ఇప్పుడు నేను ఇంకా ఫ్రూట్ టేస్ట్ కూడా చేయలేదు అది పువ్వులు అయితే మాత్రం చాలా విపరీతంగా వచ్చింది సో చూడాలి దీని గురించి ఏంటో జూన్లో పెట్టిన బెండ మొక్కలండి ఇవి సీడ్స్ పెట్టాం కదా సో ఇప్పుడు ఫ్లారింగ్ స్టార్ట్ అయింది ఇంకొక 1 వీక్లో మనం అవి పెద్దవవుతాయి హార్వెస్ట్ చేయొచ్చు అన్నమాట ఓకే ఇక్కడ ఉన్నాయి దెన్ ఇక్కడ కూడా ఇవి అదొక టబ్ వేసాను దెన్ ఇక్కడ ఇంకొక 2 టబ్బులు ఉన్నాయి ఇదిగోండి ఇదొకటి ఇదొకటి మొక్కలైతే బాగా పెరిగినాయి అండ్ సైడ్ కూడా అదే స్టాక్కి పక్కన వేరే బ్రాంచింగ్ లాగా కూడా వస్తుంది సో చూడాలి ఎలా కాస్తాయో ఏంటో ఈ పచ్చిమిరపకాయలు అండ్ అది చెర్రీ టమాటోస్ సీడ్స్తో వేసినాయండి టమాటో మొక్కలు పెట్టేశాను అవి పాలకూర మొన్న వర్షం పడిపోయినాయండి కొన్ని అందుకని పక్కకి షిఫ్ట్ చేశాను కూడా బంతి నారు ఉంది సో ఇవి కూడా కుండీలు చూసి వేయాలండి చుక్కకూర వచ్చినాయి నేను ఈ పెద్ద బ్యాగ్లో చుక్కుడు పాదులు పెట్టానండి అడుగుతున్నారు చుక్కుడు పాదులు ఎప్పుడు పెట్టుకోవాలని సో లాస్ట్ టైం మీకు స్పేస్ లేదని చూపించలేదు మీకు సీడ్స్ పంపే ముందు కన్నాలు ఉన్నవి విత్తనాలు మొలకలు వస్తాయో లేదో టెస్ట్ చేశాను వచ్చినాయి అని చెప్పాను కదా సో ఆ వచ్చిన మొక్కలేనండి ఇవి ఇదిగో 2 మొక్కలు 2 4 ఎన్నో విత్తనాలు పెడితే 2 వచ్చినాయి సో ఇదిగో ఇదొకటి ఇదొకటి ఓకే ఇవి 2 చిక్కుడు మొక్కలు ఉన్నాయి ఇందులో అండ్ తర్వాత పొట్లకాయలు కూడా ఇది చాలా పెద్ద బ్యాగ్ కదా ఇందులో ఇదిగోండి పొట్ల పాదు పెట్టాను 2 3 ఇది 4 సో 4 పొట్లపాదులు పెట్టానండి ఇందులో అండ్ క్యారెట్స్ కూడా మనం కోసేసిన పైన హెడ్స్ లేకపోతే టాప్స్తో గ్రో చేసుకోవచ్చు కదా సో అది పెట్టాను ఇందులో వస్తున్నాయి చూసారా ఇదిగో గ్రీన్ అదిగో ఇదిగో ఇది కూడా అండ్ ఈ గాజు పురుగులు ఉన్నాయి కదా ఇవి తినేస్తున్నాయి సో కొంచెం అవి కంట్రోల్ చేసుకోవాలి మనం ఓకే చుక్కుడు పాదులు అయితే మాత్రం మీరు ఇప్పుడు పెట్టుకోవచ్చండి అండ్ ఇవి రౌండ్ ఆనపకాయలు అండి ఇదేదో ఖాళీ చేసేసాను పైకి ఎక్కించాలి అండ్ దానికి పాకటానికి సపోర్ట్ కూడా చూపించాలి కంటైనర్ సైజ్ చూసారా బకెట్లో వేసాను అన్నీ 4 పెట్టినాయి అన్నీ వచ్చినాయి అన్నమాట అండ్ ఇక్కడ ఇంకొక బ్యాగ్లో సెట్ చేసామండి కంపోస్టింగ్ అండ్ ఇది మళ్ళీ మట్టిలాగా మనం వాడుకునేటట్టు లేయర్స్ కింద ఆకులు తర్వాత కంపోస్టు మట్టి కలిపి అంచెలంచెలుగా వేసుకుంటూ వచ్చాము అండ్ కొన్ని వచ్చినాయి అందులో కంపోస్ట్లో ఉన్న విత్తనాలతో చూద్దామా ఏమొస్తాయో ఇక్కడ బొబ్బర్లు లేకపోతే బొరబాటీలు అంటాం కదా అవి పెట్టానండి మస్క్ మెలోన్లు విత్తనాలు చల్లాను కదా సో అవి కూడా పాదులు వచ్చినాయి ఇదిగోండి వంకాయలు ఉన్నాయి ఇవి స్వీట్ కార్న్ అండి స్వీట్ కార్న్ పెట్టాము అప్పుడు కంటైనర్ ఖాళీ లేక ఒక దాంట్లో పెట్టాము తర్వాత ఇంకొక కంటైనర్ ఖాళీ చేసి పెట్టాను ఇంకా ఇంకొక 2 3 లేట్గా వస్తాయేమో ఇది చూడండి లేట్గా వచ్చింది కదా సో అలాగే ఇవి కూడా లేట్గా రావచ్చు సో వెయిటింగ్ అండ్ టమాటో ప్లాంట్స్ నేను కింద నార్ పోసినవి తీసుకొచ్చి ఇందులో ట్రాన్స్ప్లాంట్ చేశానండి ఒక వారం అయింది సో అవి కూడా బాగానే చేస్తున్నాయి దెన్ ఇక్కడ ఇంతకుముందు ఒక కంపోస్ట్ ఆ బ్యాగ్లానే ఇక్కడ ఒకటి సెట్ చేశాం కదా అందులోనే సీడ్స్ పెట్టాను నేను సో ఆ సీడ్స్ అన్నీ వచ్చినాయి బాగానే చుక్కుడు పాదులు పెట్టాను
బట్ చుక్కుడు పాదలు నేను బుష్ బీన్స్ పెట్టానండి మీకు పంపించినవి కూడా బట్ ఇవి తీగలు వస్తున్నాయి నాకు అదే అర్థం అవ్వట్లేదు మీకు పంపించినవి ఎలా ఉన్నాయో ఒకసారి నాకు అప్డేట్ చేయండి ఓకే ఇందులో చుక్కుడు పాదలు ఒక 6-7 ఉండి ఉంటాయి ఓకే అండ్ ఇక్కడ కాకరపాదు దానంతట అదే వచ్చింది ఈ కంపోస్ట్లో సో ఇది ఎంత బాగా గ్రో అవుతుందో కంపోస్ట్లో గ్రో అయ్యేవి చూద్దాము తర్వాత ఇక్కడ అదే మస్క్ మెలన్ అనుకుంటా వచ్చింది చూడాలి ఇక్కడ చూపించు ఇవి ముల్లంగి విత్తనాలు పెట్టాం కదా సో ముల్లంగి మొక్కలండి ఇవి బాగానే వస్తున్నాయి ఇవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయండి మనం 2 మంత్స్ లోపల మనం వీటిని హార్వెస్ట్ చేసుకోవచ్చు ఒక మొక్క చూపించాలి ఒకసారి రండి సో ఇది చూసారా ఈ మొక్క ఈ పువ్వులు చూస్తున్నారు కదా ఇవి ఆగాగరకాయ దుంప పెట్టాము లాస్ట్ సీజన్లో అని చెప్పాను కదా సో అది ఆగాగరకాయ దుంప అండి మొత్తం ఇగో ఇక్కడ వరకు వచ్చేసింది బాగా పాకుతుంది బట్ దానివల్ల మనకి కొంచెం కూడా యూజ్ లేదు ఎందుకంటే అది మేల్ ప్లాంట్ అన్నమాట సో ఆగాగరకాయలకి ఒక మొక్కలో 2 పువ్వులు కాకుండా మొక్కలే వేరే వేరేగా ఉంటాయి అంటే మేల్ మొక్కలు వేరు ఫీమేల్ మొక్కలు వేరే ఉంటాయి సో ఒక 5-6 ఫీమేల్ మొక్కలకి ఒక మేల్ మొక్క పెట్టుకోవాలంట మామూలుగా పెంచేవాళ్ళు సో ఇది లక్ష్మి నాకు తెచ్చిపెట్టింది అన్నాను కదా వాళ్ళు పొలాల్లో అలా తవ్వుకుని ఒక దుంప తెచ్చింది అది ఏం మొక్క అనే అనటానికి నాకు 1 ఇయర్ పట్టింది అది పువ్వులు పూసే వరకు వెయిట్ చేశాను సో ఇది మనకి ఇట్స్ ఆఫ్ నో యూస్ ఇప్పుడు నాకు ఫీమేల్ దుంప దొరికితేనే వీటి వల్ల ఉపయోగం సో అది నేను తీసేయాలి ఆ పాదు తీసేసి ఆ దుంపనే జాగ్రత్తగా చూసుకొని ఫీమేల్ దుంప అంటే మొక్క ఉన్న దుంప కోసం వెతకాలి లేకపోతే సీడ్స్ జర్మినేట్ అవుతాయేమో మనం చూడాలి మనకు దొరికే వాటితో ఓకే అండ్ ఇక్కడ ఇవి టమాటోలు పెట్టానండి ఇక్కడ ఇంతకుముందు ఆకుకూరలు వేసాం కదా సో అవి తీసేసి టమాటోలు పెట్టాను అండ్ కాకర విత్తనాలు 2 ఐ మీన్ 1 నెల అయ్యి ఉంటుందండి నెల కిందట పెట్టాను ఇక్కడ ఒక పాదు ఉంది అక్కడ ఒక పాదు ఉంది సో ఇది చాలా బాగా పెరుగుతుంది చూడండి విషయంలో తీసుకున్నాను కదా చెర్రీస్ 2 రకాలు బార్బడోస్ ఇంకొక వెరైటీ ఆ పేరు అప్పుడు గుర్తు రావట్లేదు నాకు సో ఫ్లారింగ్ అండి సో ఫస్ట్ టైం ఇదిగో ఇదో కాయ ఏంటో చూడాలి సో ఇదిగోండి అసలు నాకు దీని గురించి నాలెడ్జ్ లేదు ఒకసారి హార్వెస్ట్ అయితే కానీ నాకు చెప్పలేనమాట సో వీటి కోసం కూడా నేను ఈగర్లీ వెయిటింగ్ కూడా పూత కాపు స్టార్ట్ అయినాయి బట్ ఇవి మన వరకు రావు ఉడతలకే ఓకే బీరపాదులు పెట్టానండి 3-8 వచ్చినాయి సో ఇవి కూడా పాకటం స్టార్ట్ అయినాయి సో ఇంకొక 4 రోజుల లోపలే మనం ఈ బీరకాయలు కొత్తగా వచ్చిన పెట్టిన బీరకాయలు హార్వెస్ట్ చేయొచ్చు ఇది బాగానే పాకుతున్నాయి అండ్ కంటైనర్ బ్యాగ్ చూసారా పెద్ద బ్యాగ్లో 4 పెట్టానండి ఇందులో మస్క్ మెలోన్ పాదులు అండి ఇందులో వేసాను విత్తనాలు ఇదిగోండి కాయలు ఇంకా రెడీ అవ్వలేదు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చీమలు ఉన్నాయంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అర్థం సో ఇదండి ఇవాళ అప్డేట్ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ యు ఆల్ హ్యాపీ గార్డెనింగ్ లోకా సమస్త సుఖినో భవంతు